ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదొక చేదు వార్త. ఈ నాయకుడు చనిపోయాడు, ఆ సినిమా నటుడు మరణించాడు అంటూ ఏదొక విషాద వార్త వెలుగు చూస్తూనే ఉంది. అయితే అలాంటి వార్త ఇప్పుడు మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అరవింద సమేత చిత్రంతో కమీడియన్ గా రీఎంట్రీ ఇచ్చాడు సునీల్. అయితే సునీల్ కమీడియన్ గా మళ్ళీ బిజీ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రలహరి సినిమా కూడా సక్సెస్ పాటలో దూసుకెళ్తుంది. ఇక ఈ సందర్భంగా సునీల్ మీడియాతో ముచ్చటించారు. సునీల్ అసలు ఏం చెప్పారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిత్రలహరి సినిమాలో గ్లాస్మేట్ పాటకు మంచి రెస్పాన్స్ వస్తుంది. నా జీవితంలో గ్లాస్మేట్స్ చాలా మంది ఉన్నారు. నా గ్లాస్మేట్స్ గురించి చెబితే జాబితా చాంతాడంత అవుతుంది. గ్లాస్మేట్స్ అంటే మరోలా ఆలోచించకూడదు. గ్లాస్లో మందు మజ్జిగ తాగవచ్చు. జీవితంలో నాకు కష్టం సుఖాల్లో భాగం పంచుకునేవాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇక అతడి వల్లే నేను ఇలా ఉన్నాను. అయితే నేను కమీడియన్గా ఉండటమే త్రివిక్రమ్కి ఇష్టం. అరవింద సమేతాల్లో కమీడియన్గా చేయాలన్నది 2 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ నిర్ణయం. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్తో అనుబంధం చిన్నప్పటి నుంచి ఉంది. భీమవరంలో ఒకే కాలేజ్లో చదువుకున్నాం. నాకంటే క్లాస్ ఎక్కువ, తన ఫ్రెండ్స్ నాకు ఫ్రెండ్స్. నేను హైదరాబాద్కు వచ్చి సినిమా పరిశ్రమలో స్థిరపడాలని ప్రయత్నించి విఫలమయ్యాను. దాంతో ఓ గట్టివాడు నా వెంట ఉంటే నా ప్రయత్నాలు సఫలమవుతాయని భావించాను. దాంతో త్రివిక్రమ్ను హైదరాబాద్కి తీసుకొచ్చాను. అయితే సోషల్ మీడియా ప్రభావంతో పరిస్థితులు చేజారుతున్నాయి. కొద్ది రోజుల క్రితం నేను చనిపోయానని వార్త రాశారు. దాంతో 1 మిలియన్ వ్యూస్ వాళ్లకు వచ్చాయి. ఓ 1 మిలియన్ వ్యూస్ కోసం ఒకరిని చంపాలా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి బాధేంటో తెలియాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపితే వారికి ఆ బాధేంటో తెలుస్తుంది. మనల్ని హర్ట్ చేసినా మేము నవ్వించాలనే పరిస్థితి కనిపిస్తుంది. అది ఎక్కువ రోజులు ఉండవని సునీల్ పేర్కొన్నారు. అయితే నేను చనిపోయానని రాసిన వెబ్సైట్ పై కేసు పెట్టాను, కానీ వెబ్సైట్ యజమాని వచ్చి తప్పైందని ఒప్పుకున్నారు. దాంతో అతడిపై కేసు విత్డ్రా చేసుకున్నానని సునీల్ తెలిపారు. సునీల్ చెప్పిన విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి.